అందరికీ మరణాత తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానమును మీకెలకూ కలుగునుగాక జీవాహారము అనే ఈ అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ అందరినీ ఆహ్వానించుచున్నాము అనుదినము వాక్యాల ద్వారా మీరు ఎంతగానో బలపడుతున్నారని నమ్మి విశ్వసిస్తున్నాము ఉదయకాల సమయమున దేవాతి దేవుడు మనందరికీ దయచేయనున్న వాగ్దానాన్ని మనము చదువుకుందాం లుకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి వచ్చినము వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచ్చుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను విసుకక నిత్యము ప్రార్థన చేయుడని దేవాతీ దేవుడు ఇక్కడ తెలియచేయడు ఫెయింట్ నాట్ ఇన్ యోర్ ప్రేయర్స్ అనేక సార్లు మన జీవితంలో విసుకదల అనేది క్వైట్ కామన్గా ప్రతి ఒక్కరికి వస్తుంది అలాగునే ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ జవాబు ఆలస్యమైన ఎడల ఎంతో విసుగుదలతో మన జీవన ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాం కొందరైతే దేవాతి దేవుని కూడా విడిచి వెళ్ళిపోయేవారు ఉన్నారు కానీ దేవుడు అంటున్నారు వాక్యంలో విసుకు చెందక ప్రార్థన చేయుడి మీ ప్రార్థనలు నేను ఆలకిస్తానని ఇక్కడ ఒక ఉపమానము రీతిగా మనకి చెప్పడం మనము చూస్తాం అదే అధ్యాయంలో మనం కొన్ని వచనాలను చూచినప్పుడు మరి దేవునికి అలాగే మనుషులకి భయపడని ఒక న్యాయాధిపతిని మనం ఇక్కడ చూస్తున్నాం ఈ న్యాయాధిపతి దగ్గరికి ఒక విధవరాలు తరచుగా తనకి న్యాయము తీర్చమని వస్తూ ఉండేది కొన్ని సంవత్సరాలు మరి ఈ న్యాయాధిపతి దానికి ఒప్పుకోలేదు న్యాయము తీర్చడానికి ఇష్టపడలేదు ఎందుకంటే ఆయన దేవునికి అలాగే మనుషులకి కూడా భయపడిన న్యాయాధిపతి అని వాక్యమే సెలవిస్తుంది కానీ మరి తరచుగా ఈ విధవరాలు రావడం వలన తరచుగా గోజాడడం వలన మరి ఒకానొకన సమయమున నేను ఈ విధవరాలకి న్యాయము తీర్చాలి ఎందుకంటే తరచుగా వచ్చి మరి మొర పెడుతుంది కాబట్టి గోజాడుతుంది కాబట్టి ఎలాగైనా న్యాయము తీర్చాలని ఆయన ఒక మంచి నిర్ణయము తీసుకోవడం మనము చూస్తున్నాం దేవునికి అలాగే మనిషికి భయపడని ఆ న్యాయాధిపతియే న్యాయము తీర్చాలనుకుంటే మనము విసుక ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితముగా దేవుడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడిగా ఉన్నాడు ఇక్కడ వాక్య గ్రంథంలో మనము చూచినట్లయితే వాక్యము సెలవిస్తుంది దేవుడు తాను ఏర్పరచుకుని వారు దివారాత్రులు తను గూర్చి మొరపెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడ ఆ న్యాయస్థుడైన న్యాయాధిపతియే న్యాయము తీర్చినప్పుడు మన దేవుడు శూన్యము నుంచి సమస్తమును కలిగజేసిన మన గొప్ప దేవుడు ఆదియు అంతము నేనే అని సెలవిచ్చిన గొప్ప దేవుడు మనని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్న ఆ గొప్ప దేవుడు మనకి న్యాయము తీర్చడా ఖచ్చితముగా మనము ప్రార్థన చేసినప్పుడు మనము విసికిపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మా ప్రార్థనను ఆలకిస్తాడా లేదా ఇంకా ఎన్నాళ్ళు మేము వేచి చూడాలని విసిగిపోయి ఉన్న స్థితిలో ఉన్నప్పుడు మనుషుల వైపు కాదు కానీ దేవుని వైపు చూచినప్పుడు ఆయన ఖచ్చితంగా న్యాయము తీర్చే దేవుడు వాక్య గ్రంథంలో మనము చూచినట్లయితే ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను దేవుడు న్యాయము తీర్చే దేవుడు విసుకగా ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలో అయ్యో ఇంకా వినబడలేదు అని నీవు అనుకుని చిన్నావేమో యు షుడెన్ గివ్ అప్ యు హ్యావ్ టు ఆల్వేస్ లుక్ అప్ టు గాడ్ దేవుని వైపు మనము చూచినప్పుడు ఆయన మన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు మన రక్షణ కేడమై ఉన్నాడు ఖచ్చితముగా ఆయన ప్రార్థనలు ఆలకించే గొప్ప దేవుడై ఉన్నాడు ఇక్కడ మనుషులకి దేవునికి భయపడని ఆ అన్యాస్తుడైన న్యాయాధిపతియే న్యాయము తీర్చినప్పుడు మన ప్రభువు దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడంట నా దగ్గరికి నా కుమార్తె నా కుమారుడు మరలా తిరిగి వస్తారు అయ్యో విసిగి మరి ఎంతో దూరము వెళ్ళిపోయి ఉన్నారు నన్ను విడిచి వెళ్ళి ఉన్నారు కానీ దీర్ఘశాంతముతో మన కొరకు ఆయన వేచి చూస్తున్నాడంట మన నిమిత్తమే పాపులున్న ఈ లోకానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు ఈ పాపులను పరిశుద్ధులుగా మార్చి నిత్య జీవానికి వారిని వారసులుగా మార్చడానికి అదేవాతి దేవుడు దిగివచ్చి ఉన్నాడు కాబట్టి ఆయన ఖచ్చితముగా దీర్ఘశాంతముతో మనందరి కొరకు ఎదురు చూచుచున్నాడు నువ్వు ఈరోజు విసిగిపోయావేమో ప్రార్థన ఎందు విసికిపోయావేమో జీవితంలో విసికిపోయి ఉన్నావేమో ఆ అన్యాయస్థుడైన న్యాయాధిపతి దగ్గరికి తను తరచు ఎలా వచ్చి గోచాడి ఎలాగైతే మరి అక్కడ మనము చూస్తాము తరచు వచ్చింది కాబట్టే నేను న్యాయము చేసానని మన దేవాతి దేవుని దగ్గరికి కూడా మనము అలాగున వచ్చి మొరపెట్టినప్పుడు మన ప్రార్థనలను మన విన్నపములను మన విజ్ఞాపనములను ఆయన ఖచ్చితముగా నెరవేర్చే దేవుడిగా ఉన్నాడు మన ప్రార్థనలను ఆలకించే దేవుడిగా ఉన్నాడు కీర్తన గ్రంథం ముప్పై నాలుగు అధ్యాయంలో మనము చూచినప్పుడు నీకు కలిగిన అన్ని భయముల నుంచి నేను నిన్ను రక్షిస్తాను శ్రమల నుంచి విడిపిస్తాను విరిగి నలిగిన హృదయము గల వారికి నేను ఆసనుడని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మనము కూడా విసుక ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితముగా ఆ ప్రార్థనలను ఆలకించే దేవుడిగా ఉన్నాడు ఆ విధువరాలు ఎలాగైతే ప్రార్థన చేసిందో లెటర్ ఆల్ ప్రే కంటిన్యూలీ లైక్ ద విడో హు కెప్ట్ కమ్మింగ్ టు ది అన్జస్ట్ జడ్జ్ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి ఎలాగ వచ్చి గోచాడిందో అలాగా మనము యేసు ప్రభు దగ్గరికి వచ్చి విసుక ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనలు ఆలకించే దేవుడిగా ఉన్నాడు వర్తమానని దేవుడు మీ వినికిడిలో హృదయములో భద్రపరిచి దీవించి ఆశీర్వదించినగాక ఆమె మహాగనుడా మహోన్నతుడా నమ్మదగిన మా గొప్ప దేవా శూన్యము నుంచి మానవుల నిమిత్తమై సమస్తమును కలుగజేసిన గొప్పదేవ పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ నీలాంటి గొప్ప దేవుడును లేడు అని వాక్యము సెలవిస్తుంది అవును తండ్రి ఎన్నోసార్లు తండ్రి జీవితంలో ఎన్నోసార్లు విసిగిపోయి ఉన్నారు ప్రార్థనలకి ఇంకా జవాబు రాలేదని విసిగిపోయి ఉన్నారు వారితో మీరు ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడి ఉన్నారు తండ్రి విసుకగా ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నేను ఆలకించే దేవుడునై ఉన్నానని మరోసారి మీరు మాట్లాడినందుకు స్థుతులు విన్న వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి హృదయంలో మీరు భద్రపరిచి దీవించి ఆశీర్వదించి ఫలింపులోనికి తీసుకొని రండి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రియపర్లోకపు తండ్రి ఆమె అందరికీ మరనాత దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను